ఎవరే నన్ను పిలిచారు? నిన్ను కాదత్తయ్య, నన్ను పిలిచారు. సరేలే, ఎవరిని పిలిస్తే ఏం గాని, ఇంతకీ పిలిచింది ఎవరా అని. ఎవత్వే నువ్వు? ఎవరంటే ఏం చెప్పంటారండి? పొట్ట చేత్తో పట్టుకుని వచ్చాను. నువ్వు చేత్తో పొట్టే పట్టుకొచ్చావో చీపురు కట్టే పట్టుకొచ్చావో మాకెందుకు గాని, ఇంతకీ నువ్వెవరు, ఎందుకు వచ్చినట్టు? అసలు నేను ఎందుకు వచ్చాను? అన్నట్టు అసలు సంగతి మర్చిపోయారు. ఈ చీపురు పట్టుకోండి, పట్టుకోండి. ఓసి నీ సంపతేగా, చేతికి చీపురు కట్టించి కాళ్ళకి దండం పెడుతున్నావు, ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావే? నా పనులు చూసాకైనా మీకు బోధపడలేదండి. నేను మీ ఇంట్లో పని చేయడానికి వచ్చిన పని మనిషినండి. పని మనిషా? మా ఇంట్లో పని మనిషిగా నిన్ను ఎవరు కుదిర్చారు? ఎవరూ కుదిర్చలేదండి, నేనే కుదిరిపోయాను. మాకే పని మనిషి వద్దు గాని, దయచే అంత మాట అనకండి. ఆ మహారాజు బతుకున్నప్పుడు ఎందరో పని మనుషులు నా వంశం మీది. మీ ఇంటికి నేనే పరువైపోతానా? పార్వతి లాంటి మీరు, మహాలక్ష్మి లాంటి అమ్మగారు ఉంటున్న ఇంట్లో పనిచేయడానికి నేనెంత పుణ్యం చేసుకుని ఉండాలండి? చూడమ్మాయి, మాకు పని మనుషులు అక్కర్లేదు, నువ్వు మరో ఇల్లు చూసుకో. అదేం మాటే, ఒళ్ళొంచి పని చేయటంతో పాటు నిజం మాట్లాడే మనుషులు మనం కావాలంటే దొరకొద్దు. నువ్వు ఈ ఇంటి పని అంతా ఒక్కదానివే చేస్తున్నావు, పోనీ ఉండని. చూడు, నువ్వు బతిమాలావు గనక, మంచి పిల్లలా కనిపిస్తున్నావు గనక నీకు ఈ పని ఇస్తున్నాను. నీకేం కావాలో చెప్పు. నాకేం కావాలండి? రెండు పూటల భోజనం, రెండు పూటల టిఫిన్ పెడితే చాలండి. అమ్మో, రెండు పూటల భోజనమా? నేనెంత తింటానండి? నాలుగు ముద్దలు ఇంతే. పోనీ అలాగే కాని. అత్తయ్య, రెండు పూటల భోజనానికి టిఫిన్కి ఎంత లేదన్నా 10 రూపాయలు అవుతుంది. అయితే అయిందిలేవే, 10 రూపాయలేగా. 8 రూపాయలు నీ రోజుకోలే. ఇదిగోనయ్యా, ఇదిగో రేపటి నుంచి ప్యాంటు షర్ట్ వేసుకోవచ్చు కాదో, పంచి కట్టు కట్టుకుని రా. అదేమిటి, ఏదో అమ్మవారి కుమ్మం పోసినంత అన్నం పెట్టుకున్నావు, అదంతా తినడానికేనా? అదేంటి మామగారు, సాయంత్రం తిన్నే అన్నం బదులు ఓ ముద్ద ఎక్కువేసుకున్నాను అంతే. నా తల్లి, ఇప్పుడు చెల్లించే కుమ్మం తాలక మళ్ళీ సాయంత్రం ఒక కుమ్మం చెల్లిస్తావా? ఇదిగో చూడు, నువ్వు పనిలో చేరేటప్పుడు ఏం చెప్పావు? నాకేం వద్దండి, 4 ముద్దలు పెడితే చాలన్నావు. అన్నావా? అన్నానండి. కూరతో 4 ముద్దలు, పప్పుతో 4 ముద్దలు, చారుతో 4 ముద్దలు, పెరుగుతో 4 ముద్దలు, మొత్తం ఎంతైందండి? నా పిండా కూడా అంత అయ్యింది. నువ్వెంత దెయ్యపు తిండి తింటావని తెలిస్తే నిన్ను అసలు పనిలోనే పెట్టుకునేదాన్ని కాదు. అత్తయ్య, పెట్టేది పెడుతూ మాట్లాడుతుంది దేనికి, పాపం ఇంటి పని అంతా ఒక్కతే చేస్తుంది. ఈ పెరుగు కలుపుకో. తినమ్మా, బాగా తిను. అమ్మో అమ్మో, నీయమ్మా కడుపు మాడా, నా కళ్ళేమన్నా దిష్టి కళ్ళు అనుకుంటున్నావా? నా ఏం దిష్టి కళ్ళు కావమ్మో, ఇదిగో రోజుకు 3 కంచాలు బాగా మెక్కు నాకే. అదేంటది ఆ చూపేంటి? ఎప్పుడు ఆడదాని ముఖం చూడనట్టు. ఎవరు నువ్వు నాయనా? అన్నయ్య. అయ్యో, ఎవరు అమ్మాయి? పని మనిషిరా, ఇవాళే వచ్చింది. మన ఇంటికి పర్మిషన్ ఎందుకమ్మా? అదేమిట్రా, మీ అమ్మ ఒక్కతే పని చేసుకోలేక అవస్థ పడుతుందని నేనే కుదిర్చాను. అమ్మ ఒక్కతే ఏం చేయాలి, చల్లలు ఉన్నారుగా. ఇదేమో చదువుకుంటోందా? సరస్వతికి 4 రోజుల్లో పెళ్లి చూపులు. సరస్వతికి పెళ్లి చూపులా? ఏమిట్రా నీ ఆశ్చర్యం నువ్వును. అది కాదు నాయనమ్మా, ఇంతవరకు అత్తయ్యకి వస్తాం కట్టం తాలూకా డబ్బు ఇవ్వలేదు, ఇప్పుడు దీనికి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఆ విషయాలన్నీ నీకెందుకురా, అప్పో సప్పో చేసి నా తిప్పల్నే పడతాను. అప్పు చేసి పెళ్లి చేసేంత అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? ఒరే, డబ్బున్నప్పుడే నిన్ను చదివించొచ్చులేని మీ నాన్న అనుకునుంటే నీకు అసలు చదువు వచ్చేదేనా? పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బని వాడి వితండ వాదంతో ఏం లేనాయనా, నువ్వెక్కడో చోట అప్పో సప్పో చేసి ఈ శుభకార్యం కాస్త చేసి వెళ్ళు.
చూసావా చూసావా, వాడికి ఎంత కోపమో చూసావా? వీడికే గనక ఆ మహారాజు బుద్ధి వచ్చుంటే ఈ పాటికి రెండు జిల్లాలకు కలెక్టర్ అయ్యేవాడు. రెండు జిల్లాలకి. అన్నయ్య కాఫీ. సరస్వతి అలా కూర్చో, నీకు విషయం చెప్పాను ఉందమ్మా, కానీ ఎలా చెప్పాలో ఏమిటో. చూడనయ్య, మన ఇంట్లో దేనికైనా తిరగబడి చెప్పే ధైర్యం నీకొక్కరికే ఉంది, నువ్వు చెప్పలేకపోవడం ఏమిటనయ్య? ఎప్పుడో పెళ్ళిన అత్తయ్యకు మనం కట్నం ఇవ్వలేకపోయాం, ఇప్పుడు నాన్న నీ పెళ్లి తలబెడుతున్నాడు. ఈ పెళ్లికి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు? మరేం లేదమ్మా, నాకు పెళ్ళొద్దని నువ్వు తిరగబడాలి. అమ్మో, ఈ భయాలతోనే మనందరం నాన్నగారి బాధ్యతని పెంచేస్తున్నాం. మనం ఎదిరించి ఓ నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు. అంతా ఎంక్వైరీ చేశాను, ఆఫీసరు 9 గంట కొట్టేటప్పటికి హాల్లోకి వస్తాదంట. ఆ తర్వాత వాడి స్థానంలోకి నువ్వు వెడతావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? అదేమి సార్, నేను మీ అకౌంటెంట్ నరసింహారావు సార్. మీ ఆఫీస్ లోనే పనిచేస్తున్నా. ఏమిటి పని? రేపు ఆఫీసులో జీతాలు కదండి, 6,000కి చెక్ రాసుకొచ్చాను. మీరు సంతకం పెడితే బ్యాంక్ వెళ్ళి డ్రా చేసి తీసుకొస్తాను. ఇక నుంచి చెక్కులు గిక్కులు ఏం వద్దు, రేపు ఆఫీసులో క్యాష్ ఇచ్చేస్తాను. క్యాష్ ఎంత? 6,000 సార్. ఆఫీస్కి వెళ్దాం వచ్చే సొమ్ములో అప్పుడే 6,000 ఆమదం. వాడు మా పెద్దబ్బాయి, ఎంఏ చదివాడు. నేను నిరుద్యోగిని. మరి మీరు? నిరుద్యోగ సంఘానికి అధ్యక్షుణ్ణి. మరి ఇది ఈ పెళ్ళి ఏంటంటారా? ఉద్యోగం లేదే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే ఫర్ అంతే, అలా ముదిరిపోవడమే. మరి మీరు? నేను ముదిరిపోవడానికే నిశ్చయించుకున్నాను. చూడు మిస్టర్. థ్యాంక్ యూ. లలిత, బావా బా రా బావా. ఇదేనా రావడం? హాల్ అంతా ప్రేక్షకులతో నిండిపోయింది. కొంప తీసి సరస్వతికి ఏమన్నా పెళ్లి చూపులా? అవును బావా. బాగుంది, మొదటి సినిమా రిలీజ్ కాకుండా రెండో సినిమాకి ముహూర్తం పెట్టేట. వెనకటికి వెళ్ళడం నీలాంటాడే. అది కాదు బావా. ఏది కాదు, ఇప్పటికి నా పెళ్ళై 5 సంవత్సరాల 3 నెలల 2 రోజులు అయింది. ఇంతవరకు నా కట్నానికి దిక్కులేదు, దానికి పెళ్ళా. అంటే రేపటి నుంచి దాని మొగుడు కూడా నీ ఇంటి చుట్టూ కట్నం కోసం తిరుగుతూ కూర్చోవాలా? మా నాన్న కట్నమో కట్నమో అని ఫైర్ చేసేస్తాను. నన్ను గొడవ దేనికి బావా, పెద్దలందరి ముందు? అవును, నా కట్నం ఎగ్గొట్టి నువ్వో పెద్ద మనిషివి, నీ కూతురు చేసుకోవడానికి వచ్చిన ఆయన పెద్ద మనిషి, మధ్యలో నేను లోపడగాడిని అంతేనా? అవును, ఇంతకి ఏడా పెళ్లి కొడుకుతండి. ఏంటి గొడవ, నాకు అర్థం కదా. టైం ఇస్తే నీ కట్నం బాకీ తీర్చేస్తాను. ఇదిగా ఇవన్నీ నాకు అనవసరం. అయ్యా, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. మేము అడిగిన కట్నం డబ్బు ఇచ్చేటైతే మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు. ముందుగా డబ్బేదో ఏర్పాటు చేయండి. ఏమన్నాయ్ బాలేవారే, డబ్బు ఏర్పాటు చేసి ముందు నా బాకీ తీర్చమనండి, ఆ తర్వాతే మీ అబ్బాయి పెళ్ళి. అమ్మా అయ్యా, వారు సెలవు ఇచ్చినట్టే కానివ్వండి. నమస్కారం. పదరా రా బావా, నా బాకీ తీరే వరకు నేను ఇక్కడి నుంచి కదలను, నీ ఇంట్లో ఏ శుభకార్యం జరగనివ్వను. ఈ
ఈ డబ్బుతో మీ పెళ్లి సంబంధం ఖాయం చేసుకునేందుకు నాకేం అభ్యంతరం లేదు. అయితే అనుకున్న కట్నం బ్యాలెన్స్ పెళ్లికి వారు ముందే ఇవ్వాలి. ఇవ్వలేదనుకోండి ఈ పెళ్లి జరగదంటాడు మా నాన్న. మిగిలిన సొమ్ము లగ్నానికి వారు ముందే ఇస్తా. శుభం, వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి. అలాగే, వస్తానండి. లోపలికి రమంగి. చిచి, నువ్వు కాస్తంత లేవు, అందులోనూ చదువుకునే కుర్రాడివి. నీ గది నిండా బూతు బొమ్మల. ఏంటయ్యా నువ్వు చదివేది? ఉండు, నీ పని చెప్తాను. అమ్మగారు, అయ్యగారు, పెద్ద పైగారు. మంగి మంగి, ఇంకెప్పుడన్నా పిచ్చి పిచ్చి వేషాలేస్తూ నా వంక చూసావో? జాగ్రత్త, ఇక నుంచి నీ గది నువ్వే ఊడ్చి పాచిపోగు చీపురు అటువైపడే. లేదు అమ్మగారు, వద్దు, నా గది నేనే ఊడ్చుకుంటాను. మీ నాన్నగారి గురించి ఎవరికి పడుతుందమ్మా? ఆయన్ని గురించి అహర్నిశలు ఆలోచించే నీకు నాకు తప్ప. అమ్మాయి, సావిత్రి వచ్చిందిగా, ఏం వండుతున్నా? పప్పులుసు చేసి. చాలే, ఆడబిడ్డ ఇంటికి వస్తే పులుసుతోనూ చారుతోనూ అన్నం పెడతావా? నా తల్లికి నేతిగారులంటే ఇష్టం, అవి చెయ్యి. ఆగండి ఆగండి, అక్కయ్య వంట చేస్తోంది కదా అని సున్నుండ్లు గారెలు చేయమంటే ఆవిడకి ఎంత ఇబ్బంది ఆలోచించారా? పర్వాలేదు బాబు, ఇదో శ్రమ. నాకు తెలుసు అక్కయ్య, నీకు భూదేవుకున్నంత ఓపుకుందని. అయినా నేను ఎప్పుడైనా నాకు సేమియా పాయసం అంటే మహా ఇష్టం అని చెప్పానా? చెప్పను. పులిహోర అంటే ప్రాణం లేచి వస్తుందని చెప్పానా? చెప్పను. ఆయన అసలే మొహమాట మనిషి, నోరు విడిచి ఏది చెప్పరు. అబ్బాయి చెప్పకపోయినా ఇంటికి అల్లుడుగా వచ్చాక ఆ మాత్రం చేసి పెట్టాలని దానికి మాత్రం తెలియదు. అలా చెయ్యమ్మా. అలాగే అత్తయ్య. ఏమిటి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమన్నా తేలు పుట్టిందా? పావు నర్సరికి ఫోన్ చేస్తా. తేలు కాదండి, చచ్చిపోయిన సన్యాసిరావు గారు చటుక్కుని జ్ఞాపకం వచ్చారండి. ఆ మూల కూర్చుని ఏడుస్తామేమిటి? ఆ ఏడితే ఏడిపోదో ఇటు వచ్చాడు. ఇక్కడొచ్చండి. అవునన్నట్టు ఎవరో జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నావు కదా. హూ ఇస్ దట్ సన్యాసి? ఏదైనా ఫ్లాష్ బ్యాకా? ఏం బ్యాకో నాకు తెలియదు గాని తమలాగే అతను కూడా ఒక రోజు అత్తారింటికి వచ్చాడండి. ఇంతకేం జరిగింది? ఆయన గారు వచ్చి సరిగ్గా అయ్యగారు అడిగిన పిండి వంటలే చేయించుకుని తిన్నారండి. తింటే తినాలే. ఆ తర్వాత ఇంకా ఏం జరగాలండి? రాత్రి అయ్యేసరికి జ్వరం వచ్చిందండి. ఆ తర్వాత వాంతులండి. ఆ తర్వాత విరోచనాలండి. తీరా చూస్తే కలరా అన్నారండి. ఆ మర్నాడు పొద్దున ఆ బాబుగారు ధన్మని చచ్చిపోయారండి. ధన్మని చచ్చిపోయాడా? సరిగ్గా ఈయన అడిగిన పిండి వంట. పిండి వంటలు వద్దు, పాడు వద్దు గానీ. నీకు నమస్కారం, ముందే చెప్పావు. మనిషి బాగుంటే చాలేమ్మ, పిండి వంటలు లేకపోతే పోయాయి. నైస్. Ha ha ha.